హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ దిల్లాడ్ అందరికీ. చాలా రోజులైంది ఇక్కడ వీడియో చేసి. ఈ వీడియోలో దేవుని వాక్యం గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ ప్రకటన 21:5 దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇక్కడ బలమైన ఆశీర్వాదాలు, దేవుని బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తున్నాయి. ఇక్కడ ప్రకటన 21:5 ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు మన జీవితంలో మన మంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అంటే ఇక్కడ పాతవంతా గతించిపోయి కొత్తదానికి స్వీకారం అనేది చూడతాం. దేవునికి ప్రార్థన చేయడం వల్ల మన జీవితం, మన లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఆయనకి ఏదైనా సరే పొందుకుంటాము ప్రార్థన చేయడం వల్ల. ఇక్కడ ఏమంటుందంటే, కన అనే ప్రాంతంలో వివాహముకు వెళ్ళినప్పుడు అక్కడ వడ్డించడానికి ఆ కుటుంబంలో ద్రాక్షరసం అనేది అయిపోయింది. ఇప్పుడు వడ్డించవలసిన సమయంలో ఆహారం కానీ నీరు కానీ ఏమీ లేవు. కానీ అయితే ఎంత అవసరం కారణంగా ఉంటుందో వారు దేవుణ్ణి ఇది చేసుకున్నారు. దేవుని స్థితిని, వడ్డించలేని స్థితిని ఇలా అనుకుంటున్నారు. అంటే గొప్ప అవమానం వాళ్ళు ఎదురవుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. యేసయ్యని అడగ్గా యేసయ్య అక్కడ కొత్త ద్రాక్షరసాన్ని ప్రసరించాను. అంటే ఇక్కడ కొత్త ద్రాక్షరసాన్ని ప్రవేశపెట్టాడు. అది తాగిన తర్వాత, కొత్త ద్రాక్షరసం తాగిన ఎక్కువగా తీపిగా ఉండడం వల్ల చాలామంది ఇది చాలా బాగుంది, అసలు నైస్, సూపర్గా ఉందని చెప్పేసి చెప్పారు. అంటే అది కొత్త పానీయం తాగడం వల్ల చాలా బాగుందని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి అవమానం నుంచి రిలీఫ్ అనేది వచ్చింది. అంటే అవమానం అలా ఉందన్నమాట. అంటే ఇక్కడ యేసయ్య గురించి మనము, ఇక్కడ ఎవరు అడిగినా సరే నేను తీరుస్తానని చెప్పేసి చెప్తాడు ఇక్కడ దేవుడు. అంటే కొత్తగా ప్రిపేర్ చేసిన ద్రాక్షరసం బాగుందని చెప్పేసి చెప్పారు. ఇది సహజ సిద్ధంగా మరొక రీతిగా జరిగి ఉండాలి. అంటే ఇది సహజంగానే మరో రీతిగా ఉందని చెప్పేసి అనుకున్నారు. అయితే కొందరు ఇదానే ఏవైనా కూడా మంచిగా మార్చిన దేవునికి కృతజ్ఞతలు అనేది చెల్లించుకుంటారు. కానీ ఇక్కడ దేవుని ఆశీర్వాదం, ప్రియమైన సహోదరి సహోదరుల ద్వారా మీ ఆశీర్వాదాన్ని ఇలాగే దీవిస్తాడు, అందులోనూ మధురాన్ని అనుభూతిని చెందరు, మీ బిడ్డల మీద అనుభవము అనుభవించడానికి వారి కొత్తగా అన్నీ సమకూర్చే దేవుడు. మీరు కలిగిన వాటికంటే దేవుడు ఖచ్చితంగా సమకూర్చుతాడు. నా కుటుంబ జీవితము ఆనందముగా జీవిస్తున్నాడు. కొత్తగా చేయబడుతున్న వారు నూతనంగా సృష్టిలో మారుస్తున్నారు. అంటే ఇక్కడ క్రీస్తు నందు వారు ఎడల నూతన సృష్టి తను అన్ని కొత్తగా అనేది జరుగుతాయి. ఇక్కడ ప్రభువుకు మనం ఆహ్వానించాలి. ఏదైనా సరే మన హృదయంలో నూతనమైన ఆనందాన్ని కోరుకుంటున్నాం, నూతనమైన హృదయాన్ని పంచుకుంటున్నాం, కొత్త ఆనందాలని మనం తీసుకొచ్చాం. దేవునికి స్తుతులు చెల్లించాలి. ఫస్ట్ మార్నింగ్ లేస్తానే స్తుతులు చెల్లించడం వల్ల దేవుని ఆశీర్వాదాలు అనేవి మనకు ఉంటుంది. దేవుని స్వస్థం కూడా మనకి ఉంటుంది. దేవుని ఆశీర్వాదము ప్రతిరోజు ప్రతి ఇది పొందుకుంటాం అనేది. ఆయన ఇప్పుడు స్వీకరించిన అవమానానికి ఇక్కడ ఆయనకి వందనాలు చెప్దాము. ఆయన ఇప్పటి నుంచి స్వీకరిస్తాడు. యేసయ్యతో చెప్పండి, నూతనమైన బంధమయాన్ని ఇవ్వమని. యేసయ్యని హృదయంలోకి నింపండి. యేసయ్యని హృదయముకు రండి అని పిలవండి. యేసయ్యని ఇంట్లోకి రండి అని చెప్పేసి పిలవండి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి చూసి తర్వాత యేసయ్యకి చెప్తారు కదా ఈ విషయాలంతా. కానీ నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ దైవం ధూపంలాగా వెళ్ళి మరి దేవునికి వెళ్తుందంట. నువ్వు ప్రార్థన స్తుతులు చెల్లిస్తుంటే అది ధూపంలాగా వెళ్తుందంట. ఏమంటే నువ్వు అంత మంచి ఆశీర్వాదాన్ని పంచుకుంటావు. ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, జాబ్స్ రావట్లేదు, గర్భఫలం లేదు, అలాగే బిడ్డలు చూసుకోవట్లేదు, అలాగే ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా. కొంతమందికి జాబ్ సమస్య, కొంతమందికి ఇంట్లో సమస్య, కొంతమందికి పిల్లల సమస్య, ఇంకొంతమందికి ఇంకొక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనేది ఉంటూ ఉంటాయి అన్నమాట. అలా ఉంటూ ఉన్నా కూడా మనకి ఇది ఏం కాదు. కానీ ఇక్కడ మనం దేవుణ్ణి ఫస్ట్ పిలిచాలి. మన హృదయంలోకి ప్రార్థన చేసినప్పుడు మాతో మాట్లాడు దేవా, మాతో రా అని చెప్పేసి ప్రతి దానికి మనం చెల్లించాలి. అంటే ఇక్కడ ప్రియమైన స్నేహితురాల, మీరు శ్రేష్టమైనది, మీరు ఆనందిస్తారు, దేవుడు నడిపించే జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తారు. ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ దేవుని జీవితం కొత్తగా ఏర్పరచుకుంటారు, కొత్త జీవితాన్ని అనుభవిస్తారు, దేవుడు ఐశ్వర్య బహుమానాన్ని మీరు పొందుకుంటారు. అంటే ఇక్కడ మరణాన్ని కూడా ఆపగలిగినది ప్రార్థన, నిన్ను స్వస్థపరచగలిగినది కూడా ప్రార్థన, నిన్ను ధైర్యముగా
ముందుకు అడుగు వేసేది కూడా ప్రార్థన. నీ పరిస్థితిని మార్చగలిగేది ప్రార్థన. నీ కన్నిటిని నాట్యముగా మార్చేది నీ ప్రార్థన. నీ శ్రమలపైన జయమునొచ్చి విజయం ఇచ్చినది ప్రార్థన. ప్రార్థనలో నేటిది ఏమనగా గడుస్తున్నాం ఇదా, ఇప్పుడు కష్టాలు ఉండొచ్చు కానీ తర్వాత ప్రార్థన వల్లే మన జీవితాలు మారుతాయి, ప్రార్థన వల్లే మన రాతలు మారుతాయి, ప్రార్థన వల్లనే మనకి అన్నీ జరుగుతాయి అన్నమాట. కానీ అది మనకు ఫస్ట్ తెలీదు. ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతాయి.